హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంని తెలుసుకుంటూ ఉన్నాం మనము మనం క్రిత ఎపిసోడ్లో శాపగ్రస్తులైనటువంటి గంగా గంగా దేవి అదేవిధంగా మహాభిషుడు భూలోకానికి వచ్చారని విన్నాము అయితే ఈ యొక్క శాపగ్రస్తు శాపాన్ని పొందినటువంటి వీరి ఇరువురు కూడా చింతాక్రాంతులై ఎవరికైనా బాధ ఉంటుంది కదండి అంటే ఏదైనా వరం అలాగే ఏదైనా మంచిని స్వీకరించాలంటే ఆనందంగా స్వీకరిస్తాం అంటే బాధ కలిగిందైతే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది మళ్ళీ ఇక్కడ వరం కానివ్వండి శాపం కానివ్వండి రెండు ఇచ్చేది అదే పరమాత్ముడు వరాన్ని ఆనందంగా స్వీకరిస్తాము శాపాన్ని బాధగా స్వీకరిస్తాము కానీ ఇవి రెండు కూడా లభించేది మనం చేసేటువంటి కర్మని బట్టే ఉంటుంది కర్మ అంటే పని ఇక్కడ మనం చేసేటువంటి పనులు అంటే మన చిత్తాన్ని బట్టి మన పనులు ఉంటాయి ఈ పనిని బట్టే మనకి వచ్చేటువంటి ఫలితం కూడా ఇందులోని ఎవరిది కూడా కారణం లేదు బుద్ధి కర్మానుసారే అన్నారు పెద్దలు అంటే మనకి కర్మని బట్టి మనం చేసేటువంటి పనిని బట్టి మన బుద్ధి మనకు ఉండేటువంటి కర్మని బట్టి మనం బాధను బట్టి మన జన్మత వచ్చిన దాన్ని బట్టి మన బుద్ధి కూడా ఆ రకంగా అవుతూ ఉంటుంది బుద్ధి కర్మానుసారే అయింది అయితే వీరి ఇరువురు కూడా దిగులుగా భూలోకానికి బయలుదేరారు ఇదే సమయంలోని వశిష్ఠుని ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమం సమీపంలోని అష్టవసువులు ఈ వసువులు అష్టవసువులు అందరూ కూడా పర్యటన నిమిత్తంగా అందరూ అక్కడికి రావడం జరుగుతుంది విహారానికి ఈ విహారానికి వచ్చినటువంటి ఈ అష్టవసువులు విహరిస్తూ విహరిస్తూ ఆ అష్టవసువులలోని ఒకడైనటువంటి ద్యవ్ అనేటువంటి వసువు తన భార్యతో సహా రావడము తన భార్యకి వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమంలోని వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉండేటువంటి ఆ గోవుని ఆ గోవు పేరు నంది నందిని చూపించడంతో పాటు అంటే చూడండి ఏదైనా సరే మనం కేవలం చూసి వదిలేస్తే ఇది ఇంతేనా అనుకుంటాం కానీ దాని విశిష్టత మనకి అర్థమైంది అనుకోండి దాని ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఎక్కువ మనకి తెలిసిందంటే అది మనకి కూడా లభిస్తే బాగుండు అనేటువంటి భావన వస్తుంది నంది గురించి చెబుతూ దాని విశిష్టతని కూడా చెప్తూ వస్తాడు మహా అద్భుతమైనటువంటిది ఎన్నో భవ రోగాలను కూడా దాటించగలిగేటువంటి శక్తి ఈ పాలకు ఉంది ఈ నంది పాలకి అలాగే ఈ నంది వల్ల ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి అంటూ ఆ గోవు గురించి చెప్పడంతో ఆయన భార్య ఎవరైతే ఉందో ఆ భార్య జవ యొక్క భార్య చెలికత్త జరారోగం అంటే మనం ఈ రోజుల్లో కిడ్నీ ప్రాబ్లం అంటున్నాం ఆ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతోంది ఈ బాధని నివృత్తి చేయగలిగేటువంటి శక్తి ఈ పాలకి ఉంది కాబట్టి నా చలికత్తె అంటే ఆవిడని ఎప్పుడూ చూస్తూ ఉండేటువంటి ఆమెని సంరక్షిస్తూ ఆమె మంచి చెడులన్నీ చూసేటువంటి ఆవిడకి ఆ చలికత్తెని ఎలా అయినా కాపాడుదాము అనేటువంటి భావంతో మనము ఈ గోవుని తీసుకుని వెళ్ళిపోదాము ఈ నందిని మనము ఇక్కడ తీసుకుని వెళదాము అని అడుగుతుంది భార్య మాట కాదనలేక తన భార్య కోసము మిగిలినటువంటి వస్తువులు అందరితోని చెప్పి వారి సహకారంతో ఆ సమయంలోని వీరు వెళ్ళినటువంటి సమయంలోని వశిష్ఠుల వారు ఆశ్రమంలో లేరు ఫల పుష్పాదులను సేకరించడం కోసం తీసుకురావడం కోసము ఆయన బయటికి వెళ్ళడం జరిగింది వారి లేని సమయం చూసి వీరు వెళ్ళి ఆ గోవుని తీసుకుని స్వీకరించి దొంగతనం చేసి గోవుని దొంగతనం చేసి వెళ్ళిపోయారు ఎప్పుడైతే వీరు ఆ గోవుని తీసుకుని వెళ్ళిపోయారో వీరు వెళ్ళిన వెంటనే వశిష్ఠుల వారు ఆశ్రమానికి రావడం జరిగింది ఆ గోవుని వెతుకుతూ వెతుకుతూ నంది ఏమైంది నంది ఏమైంది నందిని ఏమైంది అనేటువంటి బాధతోని వెతుకుతూ వెతుకుతూ సంపన్నుడు బ్రాహ్మణోత్తముడు మహానుభావుడు కాబట్టి ఆయన తెలుసుకోలేనివి ఏవీ లేవు కాబట్టి ధ్యాన నిమగ్నుడై రెండు నిమిషాలు ధ్యాన నిమగ్నుడై జరిగినది ఏమిటి అనేటువంటి విషయాన్ని అక్కడ గ్రహించాడు ఆయన ఓహో వీరు నా గోవును అపహరించారు కాబట్టి వీరందరూ కూడా భూలో భూలోకంలోని జరియించునుగా కా అని శపించేశారు ఇది తెలిసినటువంటి ఇది తెలుసుకున్నటువంటి వసువులందరూ కూడా భయభ్రాంతులకి గురి గురి అయ్యారు భయపడిపోయారు ఎందుకంటే మహానుభావుల యొక్క ఆగ్రహముకి తట్టుకోవడం అంత సులువైనది కాదు ఆయన కోపదృక్తాన్ని తట్టుకుని నిలిచే శక్తి లేక ఆయనను ఎలాగైనా శాంతింపచేయాలి అలాగే శాప వి విముక్తి గురించి కూడా తెలుసుకోవాలి ఆయనని పడదామని పరుగు పరుగున వసువులందరూ కూడా వశిష్ఠులు వారి పాదాల దగ్గరికి వచ్చి వశిష్ఠులు వారి పాదాలు పట్టుకుని పొరపాటు జరిగినది మమ్మల్ని మన్నించండి అని చెప్పి పదే పదే పడడంతో సరే మీరు ఇంతగా జరిగినదంతా చెప్పారు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి అందరూ కూడా జన్మించి గర్భశోకాన్ని అనుభవించి అంటే తొమ్మిది నెలలు గర్భంలోని ఉండి ఆ శిశువు పడేటువంటి గర్భశోకాన్ని ఆ గర్భ నరకాన్ని అనుభవించి మీరు అందరూ వచ్చేద్దురు కానీ కానీ ఎవరైతే దీనికి మూల కారణమయ్యారో దేవు ఎవరైతే ఉన్నారో అతడు మాత్రము భూలోకంలోని జీవించి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా భూలోకానికి వచ్చారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే గోవుని కనుక అంటే ఏదైనా తప్పు చేసినట్టు ఇక్కడ మనము తప్పు తెలిసి చేసినా తెలియచేసినా దాని శిక్ష అనుభవించాలి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేయలేదు అక్కడ వాళ్ళు చేసినది వారి దగ్గర ఉండేటువంటి ఆ చెలికత్తె యొక్క బాధని తీర్చడానికి వారు చేశారు ఆ బాధని తీర్చడానికి చేసినటువంటి ఈ యొక్క దొంగతనం అందులోని గోవు ఈ గోవుని దొంగతనం చేశారు కాబట్టి వారికి ఈ భూలోకంలోని జన్మ తప్పలేదు కర్మని విస్మరించడం ఎవరి తరము కాదు మనము చేసేటువంటి కర్మని బట్టే మనకి శాపమైన అనుగ్రహమైనా ఏదైనా లభిస్తుంది మనం వారు చేసినటువంటి ఈ యొక్క చర్య వల్ల వారికి లభించినటువంటిది ఈ యొక్క శాపం మానవ జన్మం ఎత్తడం ఈ శాపాన్ని నెత్తిన పెట్టి బాధపడుతూ బాధపడుతూ అయ్యో మేము ఎలాగ మానవుల యొక్క గర్భాన్ని జనించాలి అనేటువంటి బాధని మోస్తూ 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 వాళ్ళు నడుస్తూ ముందుకు వెళ్ళారు అందుకని పొరపాటుని కూడా మహానుభావుల అంటే దైవాన్ని మనం ఎవరిము కూడా చూడలేం చూడలేము అంటే దైవాంశ సంభూతులు శక్తి సంపన్నులు తపోశక్తి కలిగినటువంటి వారు తెలుసుకోగలుగుతారు చూడగలుగుతారు చూస్తే అంతటా చూస్తాం కానీ మహానుభావులు తపో సంపన్నులు దైవాంశ సంభూతులని మాత్రము ఆగ్రహానికి గురి చేసి వారి యొక్క శాపానికి గురి కావద్దు అని మనకి ఈ విషయాన్ని ద్వారా తెలిసింది కాబట్టి మనం అందరము కూడా అది తెలుసుకొని మహానుభావులకి ఎవరికి ఎవరి శాపగ్ర శాపానికి గురి కాకుండా భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్